చేతి మీద ఉన్న రేఖలు పోతే ఏమో అని అనిపిస్తుంది. నా బాధ విని దేవుడు కూడా ఏదో ఒక పరిష్కారం చూపించాలి. తొందరగా లేచి రెడీ అవ్వు, పూజ చేద్దాం. ఎందుకంటావేంటి ఇప్పుడు పూజ ఎందుకు చేస్తారు? ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాకేమన్నా ప్రాబ్లం ఉందా? సో నేను చెయ్యను. ఏదో నోటి తోడుతో పూజ ఎందుకన్నా స్వామి? ఇలా చేయించుకున్నామేంటి స్వామి? స్వామి మీరేంటి ఇక్కడ? ఏమైంది నాయన? అన్ని తెలుసుకొని ఎంత ప్రశాంతంగా అడుగుతారేంటి స్వామి? మొదట్లో అలాగే ఉంటుంది, నెమ్మదిగా అలవాటైపోతుంది. అలవాటు అవుతా? చాలా కష్టంగా ఉంది స్వామి. ఎలాగో వచ్చారు కదా, మీరేమైనా పరిష్కారం ఇచ్చి వెళ్ళండి. పరిష్కారం? స్వామి స్వామి, పరిష్కారం అడిగితే ఇలా మాయమంటారేంటి? అంటే నా ఉద్దేశం సో గైస్, వ్యాక్సిన్ వచ్చే వరకు వి ఆల్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అంతేగా అంతేగా. ప్లీజ్ డూ వేర్ ఎ మాస్క్, use sanitizers and practice social distancing. ఇది విని విని మీకు చిరాకు వస్తుంది అని నాకు అర్థమైంది, కానీ ఏం చేయలేం. స్టే హోమ్, స్టే సేఫ్. మీకు అర్థమవుతుందా?